మన బాధ్యతలు మనం సక్రమంగా చేయకపోవడం వల్ల ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వైపరీత్యాలన్నీ ఎలా ఉన్నాయో ఎందుకు ఉన్నాయో శేషప్ప కొన్ని వందల ఏళ్ల క్రితం చెప్పాడు. ఆశ్చర్యకరమైన పద్యాన్ని మీరు వినబోతున్నారు. పసరంబు పంజైన పశుల పశుల కాపరి తప్పు, పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దుడుకైన తండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు దురుషైన ఆరోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, అశ్వంబు దురుషైన ఆరోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చ వచ్చినటుల మెలగుదురు, ఇప్పుడి అవని జనులు భూషణ వికాస శ్రీధర్మ పురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మన తప్పులు మనకి శుభ్రంగా చెంప వాయించి చెప్పేస్తున్నాడు. పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ఆవు కానీ గేదె కానీ దూడ కానీ దొన్నపోతు కానీ పక్కదార పట్టింది అంటే గొడ్లు కాసేవాడు తప్ప కదా, వాడు దెబ్బ కొడితే పడుతుందా? వాడు కాపలా చూసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఆవు చెడ్డదండి, ఈ గేది చెడ్డదండి, అవి చెడ్డది కాబట్టి నీకు జీతం ఇచ్చి పెట్టారు, అక్కడ చూసుకోవలసిందే ఖచ్చితంగా. అంచేత మన ఇంత సహా మన బాధ్యతలన్నీ మనం చేయాల్సిందే. ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు, ప్రజలు తప్పుడు మార్గంలో ఆలోచిస్తున్నారు, ప్రలోభాలకు లొంగుతున్నారు, 2000 తీసుకుని ఓటేస్తున్నారు అంటే ఖచ్చితంగా నాయకుల తప్పే, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఓ డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు, మీరే కదా డబ్బులు అలవాటు చేసింది. అన్ని రకాల అవకతవకలు జరుగుతాయి కదా, అవకతవకలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ప్రభువు బాధ్యత వహించాలి. 300 ఏళ్ల క్రితం ఈ మాట చెప్పిన శేషప్పకి నమస్కారం. ఇది ఖచ్చితంగా మాట, ఇది నాకేం భయం లేదు చెప్పడం. నేను ఎవరి నుంచి ఏమి ఆశించను, ఎవరికి భయపడేది లేదు. నాకు వెనకాల ఇద్దరు ఉన్నారు, రామలింగేశ్వర స్వామి ఉన్నాడు, ఆ వెనకాల వేణుగోపాల స్వామి ఉన్నాడు, మధ్యలో అన్నిటికంటే భయంకరంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. సత్యం చెప్పడానికి ఎప్పుడూ భయపడే సమస్య లేదు, ప్రాణం తెగిపోయినా సరే, పీక తెగిపోయినా సరే. ప్రజలు ఇవాళ దుర్మార్గంగా రకరకాల ప్రలోభాలకులోనే 2000 3000 ఆశిస్తున్నారు, పింఛన్ల కోసం ఆశిస్తున్నారు అంటే ప్రభుత్వాలు పాలకులు ఓ 25 ఏళ్లుగా అలవాటు చేసిన అలవాటు కాదండి ఈ ముష్టి. ఎటువంటి ముష్టిది? ఎందుకు ఈ ముష్టి ఎత్తాలి మనం? ఇక నిజానికి ముష్టి శబ్దానికి గొప్ప అర్థం ఉందండి. ముష్టి యుద్ధం, బాక్సింగ్. ధైర్యంతో ఉండేనా సరే మనం సంపాదించుకోవాలి కదా. అటువంటి దానికి వాళ్ళు 1000 ఇస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారంటే చేయి చాపేస్తున్నామే. ఇంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? మనకి ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది. వీళ్ళు ఎలాగో మింగుతారు, మనకి ఏదో భారత్తే తీసుకుందాం ఎందుకు వచ్చిన గొడవ, ఇదే ఆలోచన. వాళ్ళు ఎలాగో మానరు, వాళ్ళని ఎవరూ మార్చలేరు, మనకి భారేసేది మనం తీసుకుందాం, మనకు వచ్చేది ఎందుకు వదులుకోవాలి?